గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎవరినో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఎటువంటి బెల్ బటన్ కూడా టచ్ చేయండి దీని ద్వారా నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ డిఫరెంట్ స్టైల్లో రెసిపీ ట్రై చేస్తున్నాను సో ఇంకెంత ఆలస్యం లేదు సో ఇంకెంత రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ దానికోసం ముందుగా ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి తీసుకొని అందులో ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది మొత్తం వేసుకోవాలి అంటే నేను చూపిస్తున్న విధంగా ఇడ్లీ షేప్స్ ఉంటాయి కదా అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అట్ తర్వాత ఒక త్రీ కానీ ఫైవ్ కానీ ఎగ్స్ తీసుకోవాలండి ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని పగలగొట్టి అందులో వేసుకోవాలన్నమాట అంటే పెద్ద ఎగ్స్ అయితే రెండిట్లకు సరిపోతుందండి చిన్నదైతే ఒకదానికి మాత్రమే సరిపోతుంది సో చూసారా నేను ఇలా వేసుకున్నానండి రెండు పెద్ద ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా అనేది వచ్చింది సో ఇప్పుడు మనము ఒక ఇడ్లీ పాత్రలో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు చూసారా ఆ తర్వాత గ్యాస్ పైన ఈ ఇడ్లీ పాత్రను పెట్టుకోవాలి పెట్టుకొని హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నానంటే జస్ట్ మనకి ఎప్పుడు ఇడ్లీ చేసుకునేకి మనం యూజ్ చేసే వాటర్ కాకుండా హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఆ తర్వాత వాటర్ అనేది కొద్దిగా వేడెక్కాలండి ఆ తర్వాత మనం ముందుగా వేసుకున్న ఎగ్స్ జీరో మొత్తం కూడా ఇందులో వేసి పెట్టుకోవాలన్నమాట ఆ ప్లేట్ మొత్తం కూడా అలాగే తెచ్చి పెట్టుకోవాలి కదపకుండా పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇడ్లీ పాత్ర పైన మూత పెట్టాలి మూత పెట్టి దాదాపు ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం కూడా ఉడికిపోయింది చూస్తున్నారా సో మనం స్పూన్తో ఈజీగా మనము తీసేయచ్చండి సో మొత్తం బాగా ఉడికిపోయింది తర్వాత ఏం చేయాలని చెప్పి చెప్తాను ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేస్తేనే అండి ఇలా బాగా వస్తుంది పైన కూడా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవచ్చు చూడండి ఈజీగానే వచ్చేస్తున్నాయి ఎక్కడ కూడా ఎగ్స్ అనేది వేస్ట్ కాకుండా నీట్గా వస్తుంది కదా సో చూసారా షేప్స్ అయితే చాలా బాగా వచ్చింది ఇడ్లీ లాగా వచ్చింది సో ఈ రెసిపీ పిల్లలు అయితే చాలా బాగా తింటారండి సో ఎగ్స్ ఇష్టపడిన వాళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ట్రై చేశాను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా టేస్ట్ అండి సో చూసారా నేనైతే ఫైవ్ వచ్చాయండి నాకు ఇడ్లీ షేప్స్ లాగా వచ్చాయి ఆ తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ లేదా ఫైవ్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలన్నమాట సో కడాయి అనేది మందంగా ఉండాలండి ఎందుకంటే మనము వేడి ఎక్కువగా తగిలినప్పుడు మనం వేడి ఎక్కువగా పెట్టినప్పుడు కడాయి అనేది మాడిపోతుంది అందువల్ల మందపాటి కడాయి పెట్టుకుంటే చాలా మంచిది సో ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వనివ్వాలండి మరి ఎక్కువ కాకుండా లైట్గా హీట్ అవ్వాలన్నమాట ఆ తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అంటే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు కొద్ది తక్కువగా కారం వేసుకోవాలి సో ఈ కారం మొత్తం కూడా బాగా వేగిపోతుందండి ఆయిల్లోనే సో పచ్చి స్మెల్ అనేది కూడా రాదనమాట ఆ తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపుకు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి పసుపు స్మెల్ అనేది రాకుండా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిందనమాట అనమాట ఆ తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి ఎగ్ మొత్తం కూడా ఇందులో వేసుకోవాలండి సో నేను చూపిస్తున్న విధంగా ఎక్కువ కదపకుండా లైట్గా అటు ఇటు కదిలిస్తూ రెండు వైపులో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చండి సో ఇలా అయితే బాగుంటుందని చెప్పి నేను చేస్తున్నాను జీలకర్ర పొడి ఎందుకు వేస్తామంటే ఎగ్స్ అనేవి స్మెల్ రాకుండా ఉండడానికి జీలకర్ర పొడి అనేది వేస్తామండి సో ఎక్కడా కూడా స్మెల్ అనేది అస్సలు రావటం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఉన్నాయి చిన్న పిల్లలు మరి ఎగ్స్ని ఇష్టపడిన వాళ్ళైతే చాలా బాగా తింటారు సో ఇదొక డిఫరెంట్ స్టైల్ కాబట్టి చాలా బాగా తింటారనమాట సో ఫస్ట్ వేసుకున్నాం కదా ఇంకొక టూ మినిట్స్ పాటు ఆయిల్ బాగా వేడెక్కాక ఆ తర్వాత ఇంకొక ఎగ్ వేసుకోవాలన్నమాట సో ఇది కూడా రెండు వైపులా బాగా ఫ్రై కావాలండి ఇక్కడ చూడండి మా బాబు అప్పుడే కొద్దిగా తీసేశాడు అనమాట అంటే అక్కడ షేప్ అనేది కొద్దిగా కట్ అయింది కదా మా బాబు అప్పుడే కొద్దిగా తినేసాడు సో అది కూడా ఫ్రై చేసుకున్నాము ఇంకా మిగిలిన వాటిని కూడా వేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి సో సాల్ట్ అనేది ఎక్కువ కరిగిపోకుండా అలాగే ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ సాల్ట్ సాల్టు కారం పసుపు జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఎగ్గుకి మొత్తం కూడా అతుక్కొని ఉంటాయండి అప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి టమాటో సాస్ కానీ లేదా సోయా సాస్ కానీ ఇలాంటి వాటిని కూడా మనం గార్నిష్ చేసుకొని తినచ్చు చూడండి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి సో చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎప్పుడు పిల్లలు ఇడ్లీ కావాలంటారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టడం వల్ల చాలా బాగుంటాయండి సో రెండు వైపులా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట సో చూసారా అయితే రెడీ అయిపోయానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి డిఫరెన్స్ టేస్ట్ అనేది వచ్చింది మా బాబాయ్ అయితే చాలా బాగా తిన్నాడండి సో మీ అందరికీ నచ్చిందా నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని చెప్పి సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తే చిన్న పిల్లలు స్నాక్స్గా తింటారనమాట సో చాలా టేస్టీగా ఉన్నాయండి చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారనమాట సో సూపర్ టేస్టీగా ఉన్నాయండి చూసారా ఎలా ఉన్నాయో చూస్తూనే నోరు ఊరిపోతున్నాయి కదా డిఫరెంట్ స్టైల్ అసలు ఎగ్స్ అనేవి మనం ఇవి ఎగ్తో చేసినవి అని చెప్పి అసలు గుర్తుపట్టలేము కదా అలా ఉన్నాయన్నమాట మొత్తానికి ఇడ్లీ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్